జానకి, ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు, పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయింది అంతే. ఇల్లరికి వాళ్ళు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. వింటారు రే తలుపులు. అయ్యగారు సింహాద్రి అక్కడ రా, పోల్ దండలో సామాన్లు తీసుకుని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావుగా రెడీ అయితే ఆయన కూడా బయలుదేరు. అలాగే. వెళ్ళిపోతారండి. బేరా ఇప్పుడు నేను రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి తప్ప పట్టించుకున్నట్రా. రారమ్మని రారారమ్మ. అయ్యగారు మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి, పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తుందండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. మామయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? మామగారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవర్ చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి, ఆ కారు అయ్యగారు ఫ్యామిలీకి, తమ రెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూత కూర్చుని? సింహాద్రి. అయితే పదా. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోత ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తుంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోత నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండ మేడరు. చిరంజీవ. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా, సర్దుకునే పదండ్రా, ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి కిరీట తొగలు ఎత్తుకుపోతున్నారు రా. సిగరెట్ కోసం రా. అది మ్యాటర్, మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతాం కదా. అది ఉండమన్నానా? చెడు అది. ఏంటి చేయలేగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన చేయలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా? తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే, నీ ముచ్చట నేనేందుకు కాదనాలి. ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ రే. నాకు రన్నింగ్ కూడా వచ్చరా? ఇక లాభం లేదు. కుంగ్ఫూ వచ్చా?
కుస్తీ వచ్చా? ఎత్సా వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీ గీతొచ్చా? నీ బాబుగడు సమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళు, అదే సింహాద్ర పన్న కిరీటం. గది సంగతి ఇదిగా, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువుంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్టయిపోద్ది. అయ్యా, స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. రే, పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా, నీ చేతులతోనే పెట్టు. నేనా పెట్రా? మామూలు తాళ్లే వాగుతాయి, నువ్వే ప్రెసిడ్ అయిపో. దొంగంట దొంగంట దొంగంట. ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తార తీసండి. అరే వదులు వదులు వదులు, టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వదులు. ముందు వదలలేదు, వెనక వదలలేదు, ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో, మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా అమ్మా? కస్తూరి కస్తూర. మా పింగళ వారి పిల్లలు పట్టుకుని ఆ కావిరింతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాక ఎదో మాటలు ఒకటి. ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను, మీ పంచాయతీలు ఎవరుంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏంటమ్మా ఇది, ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పింగళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో, నువ్వేమి చిన్నపిల్లవి కావు,
చక్కగా చదువుకుంటామని హాస్టల్కి పంపిస్తే? అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది, ఆ ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. చూసావంటరా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఆ సంగతి ఇది తెలవదు. అవునే నువ్వు కాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి, ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే సేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండుచీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. ఎక్కడెక్కడ తిరిగేస్తుంది, అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ అక్కడ సింహాద్రి. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటిని అమ్మ మొగుళ్ళా ఉంది, కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింజరాలు తిప్పండి, బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికి వెళ్ళావు? అద్గది మ్యాటర్, నువ్వు పడుకో. అబ్బా చంపేస్తాను సింహాద్రి. ఏంటది బెల్లం? చీమను పట్టుకురా మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కడుగులోంచి లేకెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా వస్తా చూడు. చీమ అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయాదే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమత్ చిమా చిమడ గోవిందో హారీ.